చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మూడే రవినాయక్ మరియు ఇంటింటా పవిత్ర భగవద్గీత ప్రచారకర్త కళ్యం శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా ఇంటింటా భగవద్గీత అనే పోస్టర్ను మోతీనగర్ శ్రీ హనుమాన్ టెంపుల్ ఆలయంలో ఆవిష్కరించారు. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మూడే రవినాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటా పవిత్ర భగవద్గీత సనాతన ధర్మ రక్షణ ప్రచారం భాగంగా ప్రతి గుడిలో ప్రతిరోజు పవిత్ర భగవద్గీత పారాయణం జరిపించాలి, మైక్ ద్వారా ఉదయం సాయంత్రం వినిపించాలని అన్నారు. అంతిమయాత్ర వాహనాల నుంచి పవిత్ర భగవద్గీత సీడీలను తొలగించాలి. ఎవరైనా చనిపోతే ఆ ప్రదేశంలో పవిత్ర భగవద్గీత సీడీలను వేయకుండా ఆపాలి. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు వివరించి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటింటా పవిత్ర భగవద్గీత ప్రచార వ్యవస్థాపకులు కళ్యం శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు మోహన్ నాయక్ బాలరాజు మరియు ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. సనాతన ధర్మరక్షణ మన హిందూ సంప్రదాయ ప్రకారంగా చక్కగా ఇంటింటి భగవద్గీత చదివినట్టయితే వాళ్ళు ఉన్నటువంటి దోషాలు, ఇంకేమైనా ఉన్నటువంటి పాపాలు భరించాలి, వాళ్ళ యొక్క ధర్మశక్తిని అధిగమించే విధంగా ఉండేటట్టుగా చూసేటువంటిది భగవద్గీత. ధర్మాన్ని కాపాడేటువంటిది భగవద్గీత, మరి న్యాయాన్ని కాపాడేటువంటిది భగవద్గీత, మరియు హిందూ ధర్మ సిద్ధాంతాన్ని చక్కగా వర్ణించేటువంటిది భగవద్గీత. ఈ భగవద్గీత సనాతనమైనటువంటి ధర్మరక్షణ కొరకు మనందరం ప్రచారం చేయాలి. ఈ ప్రచారం కళ్యం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది చాలా మంచి సనాతన ధర్మం కాబట్టి ప్రతి గుళ్ళో కూడా ఈ పవిత్ర భగవద్గీతను పారాయణం జరిపించాలి. మైక్ ద్వారా ఉదయం సాయంత్రం వినిపించాలి. కొంతమంది ఒక అపోహ ఉంది, అంతిమయాత్ర వాహనాల నుండి భగవద్గీత చనిపోయినప్పుడు మాత్రమే, మరణించినప్పుడు మాత్రమే చేయాలని చెప్పి ఒక అపోహ ఉంది. ఆ అపోహ తొలగిపోవాలి. భగవద్గీత ప్రతి నిమిషం, ప్రతి క్షణము, ప్రతిరోజు చక్కగా గుళ్ళో కానీ మన ఇంట్లో కానీ చక్కగా వినేటువంటిది ధర్మరక్షణ సిద్ధాంతం ప్రకారంగా అది చక్కగా మనం పాటించాల్సినటువంటిది. కాబట్టి అందరూ హిందూ ధర్మ సిద్ధాంతం ప్రకారంగా భగవద్గీతను పారాయణం చేయాలి. చేసినట్లయితే ధర్మరక్షణ సంరక్షణ జరుగుతుంది. ఇది హిందూ ధర్మ సిద్ధాంతం. ఈరోజు ఇక్కడ మోతీనగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, అలాగే సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో ఈరోజు మంత్రులు గారు మరియు మిత్రుడు రవినాయక్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టిక్కర్స్ మన సోదరుడు రవినాయక్ తన వాహనానికి వెనకాల ఇంతకుముందు ఏదైనా సోషల్ అంటే కొన్ని సామాజిక బ్లడ్ డొనేషన్ కానీ, అలాగే పేదవాళ్లకు పుస్తకాలు ఇవ్వడం కానీ, పేద విద్యార్థులకు చదివించడం కానీ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సోదరుడు రవినాయక్ ఈరోజు ఈ ధర్మ ప్రచారానికి కూడా పూనుకోవడము చాలా అభినందనీయము. ఆయనని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. ఆయన తన వాహనానికి ఈ స్టిక్కర్ పెట్టుకొని మొత్తం నగరంలో ప్రచారం చేయడానికి ముందుకొచ్చినందుకు ఈ స్టిక్కర్స్ అన్నీ అతని సొంత ఖర్చులతో ఈ స్టిక్కర్స్ చేయించడం ఆయనని అభినందిస్తున్నాము. ఇలా కార్యక్రమాలు ఇంకా మిగతా సోదరులందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంత పవిత్ర భగవద్గీత ప్రచారకర్తగా మన కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమాలు ఆయన దాదాపు 100 రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా ఈ భగవద్గీత గురించి ఆయన విశ్లేషిస్తూ అందరూ ఈ భగవద్గీత తెలుసుకోవాలా, దానిలో ఉన్న విషయాల పరిజ్ఞానం అందరికీ తెలియాలా, మన జీవితంలో ముందుకెళ్ళాలంటే భగవద్గీత అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పూర్వము ప్రతి ఇంట్లో భగవద్గీత పెద్దవాళ్ళు పాటించేవాళ్ళు. ఈరోజు రానున్న రోజుల్లో మనకి రోజు టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటి భగవద్గీత ఉన్న అంశాలు మనకి తెలియబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు ఇప్పుడు స్కూళ్ళలో కానీ ఇంట్లో పిల్లలు కానీ ఖచ్చితంగా భగవద్గీత మనము చదివే విధంగా మనం కూడా చదవాలి తప్పకుండా. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగింది, మన యూట్యూబ్లో కొడితే కానీ భగవద్గీత గురించి శ్లోకాలు అన్నీ కంపల్సరీ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు లేచే ముందు ఒక 10 నిమిషాలు భగవద్గీత అంటే మనకి మన ఆనందానితో పాటు మన ఆత్మసంతృప్తి చాలా హాయిగా ఉంటుంది, అంటే ప్రశాంతత కలిగిస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ధర్మ ప్రచారానికి కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా విశేషాలు ఉన్నాయి, అవి మనకి తెలియబోతున్నాయి రోజు రోజుకి. అది కంపల్సరీ మనం తెలుసుకోవాలి, భావితరాలకి మనము ఇవి అన్నీ అందించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి మన కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఆయన
ప్రచారవంతంగా ఆయన బాగా చేస్తున్నాడు. అలాంటి వారికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఆయనకి తోడుగా అందరూ ఇలా సహకరిస్తే ఇలాంటి భగవద్గీత చాలా అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఈరోజు ఆయన సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చి మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్ బోర్డు మెంబర్ మోహన్ నాయక్ గారికి, అలాగే బ్రదర్, అలాగే స్వాములందరికీ, అలాగే సార్ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హిందూ ధర్మం, జై శ్రీమన్నారాయణ.